ఎంసీఆర్ హెచ్ఆర్డీలో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల సమీక్ష ముగిసింది. 5 జిల్లాల్లో పార్టీ పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చించారు. పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై సమీక్షించారు. పార్టీ బలోపేతం, జిల్లాల పర్యటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో 17 స్థానాలు కైవసం చేసుకునేలా దిశానిర్దేశం చేశారు. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాణా చెప్పండి, పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలకు సంబంధించి 5 జిల్లాల నేతలతో సమీక్ష ముగిసినట్లుగా తెలుస్తోంది సీఎం రేవంత్ రెడ్డితో. సో పూర్తి డీటెయిల్స్ ఏంటి? నిన్న ఇవాళ చాలా కీలకమైనటువంటి సమావేశాలని ముఖ్యమంత్రి నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా పార్టీ బలోపేతం మీద, అలాగే పార్టీతో పాటు అలాగే నియోజకవర్గాల్లో అభివృద్ధి పైన కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. దాని తగ్గట్టుగానే ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి 10 కోట్ల రూపాయలను ఆయన అభివృద్ధి పనుల కోసం శాంక్షన్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. గతంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి చేసినటువంటి అభివృద్ధి కోసం ఇవాళ కేవలం 10 కోట్ల రూపాయలు ఇవ్వడం అనేది కూడా ఒక గొప్ప పరిణామంగా కూడా ఎమ్మెల్యేలు చూసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. దాదాపు ఇప్పటికే సమీక్ష సమావేశం ముగిసింది కాబట్టి దాదాపు 5 సంబంధించినటువంటి జిల్లాలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలు, మంత్రులు అందరూ, ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొని ఇవాళ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు, అలాగే ప్రభుత్వం తీసుకున్నటువంటి అభయహస్తానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కూడా ఉన్నట్టుగా తెలిసి, దానికోసం ఇప్పటికే ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళకందరికీ కూడా దిశానిర్దేశం కూడా చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ప్రస్తుతం అంతా పాటు బిర్లా ఐలయ్య గారు ఉన్నారు, ప్రభుత్వ విప్ గారు. ఐలయ్య గారు, ఏంటి 2 రోజుల నుంచి కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలని ముఖ్యమంత్రి గారు నిర్వహించారు, ఎందుకంటే ఇవాళ మీ జిల్లాకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశం కూడా జరిగింది. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏ అంశాల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు, మీకు ఏ అంశాల మీద దిశానిర్దేశం చేశారు? తెలంగాణలో తెలంగాణ ప్రజలు మంచి తీర్పు ఇచ్చిన తర్వాత ప్రజలకు చేరువ ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఒక తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభయహస్తం 6 గ్యారెంటీలను అమలు చేయడం కోసం 28 నుంచి ఆ తారీఖు వరకు ప్రజాపాలన గెలిచిన తర్వాత ప్రభుత్వ ఏర్పాటు తదనంతరం అసెంబ్లీ సమావేశాలతోటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేరుగా ఎమ్మెల్యేలకు ప్రత్యేకంగా పిలిచి ఈరోజు ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గతంలో ఏ ఎమ్మెల్యేలకు ఇవ్వనంత ఫండు నిజంగా గొప్ప వరం ఇవ్వాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేకు 10 కోట్లు అనేది చాలా గొప్ప విషయం. మేము ఎలక్షన్లప్పుడు ఎక్కడైతే ఆ గ్రామాలలో ఉన్నటువంటి సమస్యల మీద స్పందించి అక్కడ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్డు కానీ, అక్కడ కమ్యూనిటీ హాల్ కానీ ఏదైతే హామీ ఇచ్చినామో ఆ హామీని గెలిచిన నెల రోజుల్లోనే మేము వాళ్లకు ఫుల్ఫిల్ చేయబోతున్నాం, అమలు హామీ చేయబోతున్నాం. మేము ఎమ్మెల్యేలుగా గెలిచి కూడా అదొక మాకు గొప్ప వరంగా మేము భావిస్తాం, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి గొప్ప మనసు మాకు చాలా అర్థమైపోయింది. గతంలో ఎమ్మెల్యేలు మంత్రులు కూడా నేరుగా ముఖ్యమంత్రిని కలవడం చరిత్ర. ఇవాళ ఒక ముఖ్యమంత్రి హోదాలో సాదాసీదగా మాతో కూర్చొని ఐలీ బాగున్నావా, నీ కాన్షియస్ ఎట్లుంది, మీ కాన్షియస్లో ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎంత డీప్గా అంటే ఒక గ్రామ స్థాయిలో సమస్యలను కూడా తెలుసుకున్న ముఖ్యమంత్రి అంటే నిజంగా ఇలా రేవంత్ రెడ్డి గారు. ఆయన మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావడం చాలా అదృష్టంగా భావిస్తూ, ముఖ్యంగా మా ఎమ్మెల్యేలకైతే ఒక పెద్ద అండగా, గతంలో ఉన్నటువంటి మంత్రులు ముఖ్యమంత్రులు ఎవరు కూడా ప్రగతి భవన్ మెట్లకపోయేది, కనీసం గెలిచిన నా నుంచి ఒక్కసారి 2 సార్లు కూడా ముఖ్యమంత్రి కలిపోయేది. ఇవాళ మా పేరు పెట్టి పక్కన పిలుచుకొని నీ నియోజకంలో ఏ సమస్యలు ఉన్నాయి, నీకేం కావాలి, మీ నియోజకానికి 10 కోట్లు ఇస్తున్నా, నువ్వు తొందరగా కూడా అందరికీ అందుబాటులో ఉండి అన్ని సమస్యలు తీర్చని చెప్పడం మాకు అదృష్టంగా భావిస్తూ, మా ప్రాంత ప్రజలకు సేవ చేసే అదృష్టం అక్కడ ప్రజలు ఇచ్చిరు, ఇక్కడ నిధులు కూడా మా ముఖ్యమంత్రి ఇచ్చిండు. ఇలా దాంతోపాటు మా ఆలయ నియోజకానికి మంచి పేరు తెస్తా అని చెప్పి తెలుసు. ఏదైతే తల్లి సోన్యం ఇచ్చినటువంటి అభయస్థం ద్వారా 6 గ్యారెంటీలను కూడా త్వరగా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పి చర్చించడం జరిగింది. రాష్ట్ర సమస్యలను కూడా ఎప్పటికైనా స్పందించి అందరికీ అందుబాటులో ఉండాలి. ఒక 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పూర్తి మెజార్టీతో గెలిచే దిశగా పయనిస్తుంది. అదేవిధంగా రేపు లోక్సభ విషయంలో కూడా అన్ని గ్రామాలలో గ్రామ కమిటీలతో పాటు అందరినీ ఉత్తేజం కార్యాచరణ చేసి వాళ్ళకు కూడా కమిటీలు వేసి రేపు ఇక్కడ తెలంగాణలో 15-16 సీట్లు వచ్చే దశగా అందరం కష్టపడాలి. ఎమ్మెల్యే ఎంత గెలిచి మేము ఎంత మెజార్టీతో గెలిచామో దానికంటే రెట్టింపు మెజార్టీ ఇచ్చే దశగా ప్రతి అసెంబ్లీలో బాధ్యత తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి, మా ఇన్ఛార్జ్ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు చెప్పడం జరిగింది. ఆ దిశగా మేము పయనిస్తాం. నిజంగా ఇవాళ చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారే స్వయాన ఎమ్మెల్యేలు పిలిచి కాన్ఫరెన్స్లో రివ్యూ పెట్టి మీకేం కావాలని అడిగిందంటే అంతకన్నా అదృష్టం ఇంకేం ఉండదు. మా నియోజకవర్గాలు ఈ 15 నెలల్లో అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి
ఇప్పుడు అభివృద్ధికి నోచుకొని ప్రజలకు అది చేరువా ఉంటాం కాబట్టి ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పరిష్కారం అవుతుంది. అలయ్య గారు, ముఖ్యంగా మీరు అసెంబ్లీలో ఉన్నారప్పుడు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ కాళేశ్వరం మీద కానీ మేడిగడ్డ మీద కానీ ఎటువంటి విచారణకైనా మేము సిద్ధం అని వాళ్ళు అప్పుడు ఛాలెంజ్ చేశారు. ఆ ఛాలెంజ్ని ప్రభుత్వం స్వీకరించింది. ఇవాళ విజిలెన్స్ దాడులు కూడా చేస్తుంది, ఎట్లా చూస్తారు? మేము ఆ రోజే మాట ఇచ్చినాం అసెంబ్లీ సాక్షిగా. దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంటుందన్నారు, ముఖ్యమంత్రి గారు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేశారు. వాళ్ళు భుజాలు దండుకుంటున్నారు, దానిలో లోపభూయిష్టంగా ఆ బాహుబలి పంప్ సెట్లు కానీ అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా లోపభూయిష్టంగా ఉన్నాయి. ఇవాళ ఆ కాళేశ్వరం వల్ల ఏ రకంగా లబ్ధి కాదు కదా, ఇలా రాష్ట్రం మొత్తం నష్టం ఏర్పడే ప్రమాదంలో ఎక్కువ ఉంది కాబట్టి ఇలా దాని మీద పూర్తిగా రివ్యూ చేసి ఎక్కడైతే లోపాలు జరిగినాయి, ఎక్కడ ఏ విధంగా నష్టం జరిగింది, ఎక్కడ ఎవరు దా అమౌంట్ అంతా ఫ్రాడ్ చేశారు అనేది క్షుణ్ణంగా ఇలా దాని మీద పర్యవేక్షణ ఉంటుంది, దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ ఉంటుంది. దానికి సంబంధించి ఇంకా హరీష్ రావు కానీ ఇంకా కేటీఆర్ మతిభ్రమించి వాళ్ళకు తెలంగాణ ప్రజలు 9.5 సంవత్సరాలు గదిస్తే చేత కానీ వాళ్ళు ఇవాళ 9 రోజులకే మీ ప్రభుత్వం కూరుస్తామని, 9 రోజులకే మీరు పనిచేయలేదని చెప్పి ఇవాళ ఒకసారి గెలిస్తే మాది చిన్న గుడ్డు ప్రభుత్వం, చిన్నపిల్లల ప్రభుత్వం, ఇప్పుడే మేము అధికారంలోకి వచ్చినాం, సాపా చీపులు చదువుకోవాలన్నోళ్ళు, మరి మేము వచ్చి 4 రోజులు కాకముందుకే మా మీద ఇట్లా ఎదురుదాడి చేసి, అంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఇంకా మేమే అధికారంలో ఉన్న భ్రమతోటి ఇవాళ అధికారం పోయిందని ఒక అక్కస్తోటి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీన్ని యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు కాబట్టి వాళ్ళ పిచ్చి మాటలకు కానీ వాళ్ళ చేష్టలకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పారు. లేదు లోక్సభ ఎన్నికల్లో కూడా ఇంకా భారీగా బుద్ధి చెప్తారు, వాళ్ళకి డిపాజిట్ కూడా రాదు. సో ఇది ఖచ్చితంగా కూడా ఇవాళ సమీక్ష సమావేశంలో నిన్నటి నుంచి కూడా పాల్గొన్నటువంటి ప్రతి నియోజకవర్గాన్ని 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి శాంక్షన్ చేశారు. దాంతోపాటు మౌలికంగా అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లమ్స్ మీద పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టమనేసి కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలిసింది. పార్లమెంటరీ ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి పార్టీ బలోపేతపైన పూర్తి స్థాయిలో కూడా దృష్టి పెట్టాలని కూడా ఆయన ఆదేశించినట్టుగా తెలిసింది. ప్రతి ఒక్క ఎమ్మెల్యే కానీ నాయకుడు కానీ సీనియర్ నేతలు మండల లెవెల్ నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా గ్రౌండ్లోనే ఉండాలని కూడా చెప్పడం జరిగింది. తొందరలోనే నేను జిల్లా పర్యటన కూడా చేయబోతున్నా, ప్రతి ఒక్క నియోజకవర్గానికి కూడా నేను రాబోతున్నా, అభివృద్ధి పథకాలు అనేది కూడా ప్రతి ఒక్క అరుగుడికి చేరవాలనే ఉద్దేశంతో ఉన్నాం కాబట్టి కాంగ్రెస్ పార్టీ దాని మీద ప్రధానంగా దృష్టి పెట్టింది కాబట్టి మీరందరూ కూడా జిల్లాలోనే ఉండాలి, ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క నియోజకవర్గాలకు వెళ్ళాలనేసి కూడా ఇవాళ దిశానిర్దేశం చేసినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.